మీ అందరికీ సమాధానం కలుగునుగాక. నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ మాట. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు ప్రభు యొక్క కార్యాలను చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ, దేవుని యొక్క మాటను బట్టి సూచక క్రియలు చేస్తూ తన భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభు పరమందు ఆసీనుడవ్వడానికి వెళుతూ వెళుతూ సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి అని చెప్పిన మాట ప్రకారం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతూ పగలనక రాత్రి అనక ఎండనక వాననక చలనక తిన్నా తినకపోయినా సేవ చేస్తూ అనేక మందిని ప్రతి మనిషిని దేవుని ఎదుట నిలబెట్టాలి అనే సదుద్దేశంతో ఆ దర్శనంతో ప్రభు ఇచ్చినటువంటి బలంతో పేతురు తన సేవలో కొనసాగుతూ ఉంటే దేవుడు అంటే గిట్టని వాళ్ళు మథోన్మాదులంతా ఏం చేశారంటే హేరోదురాజు, ప్రత్యేకంగా హేరోదురాజు ఆయన కేసు ప్రభు అంటే గిట్టదు కనుక ఇతను ఒక మనిషిని ప్రకటిస్తున్నాడేంది, దేవుణ్ణి విడిచిపెట్టి ఒక మనిషిని దేవుడు అంటున్నాడేంది అనే ఉద్దేశంతో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసేటటువంటి కార్యాలు గట్టుకు అనేక మంది ఆ వ్యక్తినే ఫాలో అవుతున్నారని, ఎక్కువ మంది ఆ వ్యక్తినే విశ్వసిస్తున్నారని, ఆ వ్యక్తి చెప్పే మాటలే వింటున్నారని, ఆ వ్యక్తికే విలువిస్తున్నారు. రాజునైనటువంటి నాకు నా పరివారానికి కూడా కొంతమంది మనుషులు విలువకుండా పేతురికే ఇస్తున్నారేంటి అనే భయంతో కావచ్చు, ద్వేషంతో కావచ్చు, ఆ వ్యక్తిని ప్రియమైన దేవుని బిడ్డలారా చెరసాలలో వేసినట్లుగా ఆ వచనంలో మనం చూస్తాం. అయితే చూడండి, మీరు ఒక విషయాన్ని నేను చెబుతాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే తన చిత్త ప్రకారంగా దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క ఇష్టం ప్రకారం, దేవుని యొక్క పనిని బట్టి హృదయంలో కానీ ఆలోచనలో కానీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ ఎటువంటి సొంత స్వలాభం కోసం కాకుండా కేవలం ప్రభు కోసమే కష్టపడినటువంటి తన బిడ్డలను ప్రభు ఏ క్షణంలో నుండైనా సరే తప్పించుటకు సమర్థుడు అనే సత్యం మరొకసారి ఇక్కడ రుజువు అవుతూ ఉంది. గమనించండి మీరు, షడ్రక్ మెషక్ అభేదనుగు అనే ముగ్గురు భక్తులను ఆ రాజు తాను ప్రతిష్ఠించబోయేటటువంటి విగ్రహానికి నమస్కరించలేదు అనే నెపంతో వారి ముగ్గురిని అగ్నిజ్వాలలలోనికి నెట్టివేసినట్లుగా మనం చూస్తాం. ఏది దానియేలు ఫ్రెండ్స్ ఉన్నారు చూశారు వాళ్ళని, అయితే వాళ్ళు అంటారు అది దైవ చిత్తం ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఆ శ్రమలలోనికి నెట్టబడ్డారు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం, వారికి ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం ప్రకారం చూడండి వారు ఆ అగ్నిజ్వాలలలో నెట్టివేయబడ్డారు, శ్రమలలోనికి త్రోయబడ్డారు. మనం చూస్తాం అక్కడ వారిని వేయడానికి వెళ్ళిన వారు సహితం ఆ శకకు ఆ వేడికి చనిపోయినట్లుగా మనం చూస్తాం. తీసుకువెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళు మధ్యలోకి తీసుకెళ్ళారా, చివరి వరకే తీసుకెళ్ళారా కదా, చివరి వరకే తీసుకెళ్ళారు కదా. కాబట్టి ఆ చివరి వరకు తీసుకెళ్ళిన వారే చనిపోతే మరి మధ్యలోనికి వెళ్ళినటువంటి ఈ ముగ్గురు భక్తులకి ఏమవ్వలేదు. కారణం ఏంటంటారు, నేను అంటాను వారికన్నా ముందే తన ఇష్ట ప్రకారంగా తన మాటలు, ప్రభువుకి మన మాటలన్నీ తెలుసు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను మీకు, మనం బూతులు తిడతా ఉంటాం, అయ్యో బూతులు తిడితే ప్రభువుని మనకి శాపం చేస్తాడు, పాపంలో మనల్ని నెట్టివేస్తాడు అని మనం అనుకుంటాం కదా. మరి మన తిట్టే బూతులు విన్న దేవుడు మనం చేసే ప్రార్థన వినడంటారా? చాలామంది వాపోతూ ఉంటారు, అయ్యో దేవునికి నా ప్రార్థన వినబడటం లేదు, నా మొర వినబడటం లేదు, నా మొర వినబడటం లేదు. ఎవరు చెప్పారు నీకు?
నువ్వు తిట్టే బూతులు వింటున్న దేవుడు, నువ్వు చేసే ప్రార్థన ఎందుకు వినడు అంటాడు. అయితే వీళ్ళ సంభాషణను ప్రభు వింటా ఉన్నాడు. వీళ్ళు ఏమంటారు, 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 వింటానే ఉన్నాడు. విన్నాడు రాజుకి వెంటనే కోపం వచ్చి, ఏంటి రాయలు నగ్నం వేసేయండి అన్నాడు. అప్పుడు ప్రభు వాళ్ళకన్నా ముందుగా వెళ్ళినట్లుగా మనం ఆత్మీయంగా చూస్తాం. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్న వారికి కనిపించే మాట ఇది, అనిపించే మాట ఇది. ఏమని, వారిని రాజు ఎప్పుడైతే అగ్నిలోనికి పడవేయాలనే దృఢ నిశ్చయానికి వచ్చాడో, అప్పుడే ప్రభు వీళ్ళకన్నా ముందుగానే అగ్నిలోనికి వెళ్ళి నా కుమారులు వస్తారు అని తన రెండు చేతులు చాచి మనం చూస్తాం. అనేక మంది సేవకులు చెప్పడం వింటాం, ఆ దేవదూత ఎవరు, మనం ప్రకటిస్తున్నటువంటి మన యేసయ్య, మన కోసం చనిపోయినటువంటి మన యేసయ్య. అలనాడు ఇస్సాకు కొరకు బలిగా అర్పించబడ్డాడే గొర్రె పిల్ల, ఆయనే దిగి వచ్చి ఇదిగో ఆ భక్తుల కొరకు ముందుగానే అగ్నిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం కదా ప్రియమండి. మనం కూడా మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి, మన భక్తిని బట్టి, ఎక్కడా మన భక్తిని మలినం చేసుకోకూడదు, ఎక్కడా మన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టుకోకూడదు. చిన్న చిన్న విషయాలకు సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో మనం పడిపోకుండా ఉండునట్లుగా. అదిగో ఒక వ్యక్తి నాడు చూశారు, కేవలం ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి వ్యభిచారి అయినటువంటి అతనిలాగా ఒక్క పూట ఒక్కరోజు సంతోషం కోసం మన దేహాలను మన శరీరాలను అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు భక్తిని విడిచిపెట్టి. ఇదిగో ఎలాంటి వాడితో నేను మాట్లాడతాను, ఇదిగో నువ్వు గనుక నీ సుఖాలను పక్కన పెట్టి యోసేపు వల్ల నిగ్రహం కలిగి ఉంటే, నువ్వు గనుక ఏ సేవ వలె ఒకరోజు భోజనం కోసం నీ జ్యేష్ఠత్వాన్ని, నీ కృపను, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని గనక విడిచిపెట్టుకోకుండా ఉంటే, అది చూడండి షడ్రక్ మెషక్ అభ్యర్థనగానే వాళ్ళను మరి అగ్నిలో వెళ్ళక ముందే దేవుడు వాళ్ళని రక్షించవచ్చుగా. ప్రేమేంద్రమ బిడ్డలారా ఆలోచించండి, అగ్నిలోనికి వెళ్ళక ముందే రక్షించవచ్చుగా. ఇక్కడ దైవకృప పగపడాలి. చూడండి వాళ్ళు అగ్నిలోనికి వెళ్ళి మరలా ఆ రాజుకు నలుగురుగా కనిపించినప్పుడు మరలా రాజు బయటకు పిలిచినప్పుడు వాళ్ళ దగ్గర అగ్నివాసన కూడా రాలేదు అనే సంగతిని మనం అక్కడ చూస్తాం. ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు అగ్నిలో వేయబడ్డారు, వారికున్న భక్తిని బట్టి రక్షించబడ్డారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి రాజు సహితం మార్పు చెందారు. చూడండి ఎంత కృప. రాజు ఇంట్లో ఒక భర్త విశ్వాసి అయితే ఆ కుటుంబం మొత్తం ఎలా ఉండాలని అతను కోరుకుంటాడు, విశ్వాసంగానే భక్తితో ఉండాలని కోరుకుంటాడు కదా. యెహోషువా ఏమంటాడు, మీరేమైనా అవ్వండి, నేను నా ఇంటివారు కేవలం యెహోవాను మాత్రమే ఆరాధిస్తాం అన్నాడు. అలాగనే ఆ రాజుకి కళ్ళు తెరవబడ్డాయి వీళ్ళ దృఢ సంకల్పాన్ని బట్టి, వీళ్ళ విశ్వాసాన్ని బట్టి. వెంటనే ఆ రాజు ఏమంటున్నాడు, షడ్రక్ మెషక్ అవేద్నగోళ్ళు ఆరాధించే వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు. చూడండి విశ్వాసం కలిగింది. తర్వాత మనం చూస్తాం దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. అతను రక్షించబడలేదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను మనం కనుక ఒకవేళ శ్రమంలోనికి వెళ్ళడానికి సిద్ధపడినట్లయితే మనకన్నా ముందుగానే మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య అక్కడ ఉంటాడు చివరి క్షణం వరకు ప్రభుని కోసం. యోగు విషయంలో దేవుడు ఏం చేశాడు, అతన్ని మరణం వరకు చివరి క్షణం వరకు తీసుకెళ్ళినట్లుగా మనం చూడలేదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం మనకు కావాలి అనంటే ఎక్కడికైనా ప్రభు కృప కొరకు ఎక్కడికైనా వెళ్ళడానికి మనం సిద్ధపడాలి, ఏ శ్రమనైనా అనుభవించడానికి సిద్ధపడాలి. పేతురు అంటాడు, క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవిస్తే ఆ పేరును బట్టే దేవుణ్ణి స్తుతించాలి అని మాట్లాడుతున్నాడు. చదవడం లేదా మనం బైబిల్? చదవడం లేదా పరిశుద్ధ గ్రంథం? చదవడం లేదా దేవుని వాక్యం? మనం చదవాలి. ఏం చేయాలి? మనం ప్రతిరోజు చదువుతూ ఉండాలి, బైబిల్ చదవాలి. అది మనకు విధి, అది విధి.
అప్పుడు మనతో ఏదో ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం, మనం గ్రహిస్తాం, మనం ఖచ్చితంగా గ్రహిస్తాం. ఎందుకంటే మనం దేవుని యొక్క బిడ్డలం. మనకు ఏది అవసరం ఆయన మనకు తన లేఖనాల పరిశోధన ద్వారా మనకు గ్రహింపు దయచేస్తూ ఉంటాడు. యోబును గురించి ప్రభు ఏమంటున్నాడు, నా కుమారుని చూసావా, సైతాన్తో సవాల్ విసురుతున్నాడు ప్రభు, నా కుమారుని చూసావా. అలాగనే యోబును చూసి దేవుడు సంతోషించినట్లుగా, దేవుడు అతిశయించినట్లుగా, నీ నా భక్తిని చూసి కూడా దేవుడు అలాగే అతిశయిస్తున్నాడేమో, సైతాన్తో ఒకవేళ పోటీ పడుతున్నాడేమో. మరి దేవుడు గెలవాలనుకుంటున్నావా, సైతాను గాడి మీద ఓడిపోవాలనుకుంటున్నావా? మన కోసం ప్రాణం పెట్టి ఆల్రెడీ చావును చంపి తిరిగి లేచినటువంటి యేసయ్య సైతాను మీద గెలిచాడు ప్రపంచవ్యాప్తంగా లోక రక్షణార్థం. కానీ నిన్ను రక్షించినందుకు గాను నువ్వు యేసయ్యను విజయం వైపు నడిపించడానికి ఇష్టపడుతున్నావా, సైతాను గాడి ముందు ఓడిపోయినట్లుగా చేస్తున్నావా? గమనించు ఒకసారి, నిన్ను నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య, ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి నీకు ఒకవేళ 100,000 రూపాయలు కనుక సహాయం చేసినట్లయితే, ఒక ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసినట్లయితే, ఒక బైక్ కొనుక్కోవడానికి సహాయం చేసినట్లయితే, ఒక కారు కొనుక్కోవడానికి సహాయం చేసినట్లయితే, నీ అప్పులు తీర్చడానికి సహాయం దయచేసినట్లయితే, ఒకవేళ నీ రోగం పోవడానికి డబ్బు ఇచ్చినట్లయితే, ఆ వ్యక్తి ఎడలు నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావు? ఆలోచించు ఒకసారి, ఎంత కృతజ్ఞత కలిగి ఉంటావు, చాలా కృతజ్ఞత కలిగి ఉంటావు కదా. అతను మీ ఇంటికి వచ్చినప్పుడు కుర్చీ వేయటం, ఏదైనా అవసరమని వచ్చినప్పుడు, ఏదైనా పని ఉందని వచ్చినప్పుడు ఆ పని అయిపోయేంత వరకు నమ్మకంతో పనిచేయడం, ఎవరైనా వెళ్ళాలి అన్నప్పుడు నీ సొంత పనులను విడిచిపెట్టుకొని అతని పనులను చేయడం చేస్తావు కదా. మరి నీ జన్మ పాపాన్ని కర్మ పాపాన్ని తీసివేయడానికి కలువరి సిలువలో బలియాగమయ్యి నీ కొరకు తను చనిపోయి, నీ శ్రమలను తను అనుభవించి, నీ పాపాన్ని ఆయన మీద వేసుకొని చనిపోయినటువంటి యేసయ్యకు మనం ఎంత కృతజ్ఞలమై ఉండాలి? ఆలోచిస్తున్నావా, ఎంత కృతజ్ఞలమై ఉండాలి కదా. మరి ఆయనను విడిచిపెట్టి ఆరాధనలు మానేసి పనులకు వెళ్ళేటటువంటి పరిస్థితి, ఆయన చేసినటువంటి సహాయాన్ని బట్టి మనం కొన్నాళ్ళు మాత్రమే జ్ఞాపకం ఉంచుకొని ఆ సమస్యలు పరిపూర్ణంగా మనం మర్చిపోయిన తర్వాత ప్రభువును కూడా మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ ఉన్నాం, అది ఎంతవరకు దేవుని సంతోషాన్ని కలిగించే విషయం అంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను గురించి సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు సైతాను మీద గెలుస్తున్నాడా, ఓడిపోతున్నాడా? ఆలోచించు. యోబు అయితే దేవుడే గెలిచినట్లుగా తన మాట యందు కూడా తప్పలేదని లేఖనం చెబుతూ ఉంది. సమస్తం పోయి, శరీరం కుళ్ళిపోయి, భార్య సహితం వచ్చి నువ్వు చావు, చచ్చిపో, నువ్వు నీ దేవుడు అనవసరం అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న చక్కని మాట, ఆమె మీద కూడా కోపం లేదు. మా అది కరెక్ట్ కాదు. దేవుడు కృపనిచ్చినప్పుడు మనం అనుభవించాం, శ్రమించినప్పుడు ఎందుకు అనుభవించకూడదు అనే చక్కనైనటువంటి ఆ మాటతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా సైతానికి దెమ్మ తిరిగి అదేంది, అసలు ఈడే భక్తుడా బాబు? మనం గమనిస్తే బహుశా 6వ అధ్యాయంలో అనుకుంటే ఏబు గ్రంథం, ఒక వ్యక్తి అంటాడు వచ్చి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ఏబుతో అంటాడు. నేను అంటాను, ఆయన భక్తి ఆయనకు ధైర్యం పుట్టించకపోతే పిల్లలు చనిపోయినప్పుడే ఊరేసుకొని చచ్చిపోయాడే కాదంటారా? ఆస్తి పోయినప్పుడే ఆయన అవమానంతో కృంగిపోయేవాడే. ఇవన్నీ ఎందుకు? ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉండేటటువంటి బహుమానంగా ఇచ్చి, దేవుడు బహుమానంగా ఇచ్చినటువంటి తన భార్య వచ్చి మాట్లాడుతుంది, చావు చచ్చిపో ఎందుకు అని అన్నప్పుడు ఆయన భార్యతో సహితం ఏమంటున్నాడు? ఒక్కోసారి మన భార్యలు మన సొంతలు చెప్పే మాటలను బట్టి మన విశ్వాసాన్ని వదిలిపెడతాం. ఎందుకు యేసయ్య ఇన్ని శ్రమలు బాగు చేశాడు కదా, నిన్ను నీ కొడుకును చంపేశాడుగా ఎంత ప్రార్థన చేసినా, నీకు ఉద్యోగం ఇవ్వలేదుగా ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేసినా కూడా నీ భర్త మారడం లేదుగా అని కొంతమంది మనల్ని దిగజారుస్తూ ఉంటారు. అప్పుడు మనం అనాలి, పోరా సైతానా పో అని అనాలి మనం. ఎందుకు అని అంటే మన సొంత రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని బైబిల్ చెబుతుంది. పౌలు అంటాడు, మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించండి అంటాడు. అలాగే మన భక్తిని మన రక్షణను మనం ఏం చేయాలి తెలుసా, భయంతో అయ్యో ఈ క్షణంలో ప్రభు వస్తాడు, ఈ క్షణంలో ప్రభు వస్తాడు. శ్రమలు రావచ్చు అండి, పేతురు శ్రమలు వచ్చినాయి, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, రక్షించబడ్డాడా విడిపించబడ్డాడా?
రక్షించబడతాం అనుకుంటున్నారు. మనం భయపడాల్సిన పని లేదు. మన ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. మోషే అడుగుతాడు, నీ నామం ఏంది? నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను, ఎల్లప్పుడూ ఉన్నవాడను అని మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను కనుక నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే ప్రభు నీకు సహాయము దయచేస్తాడు. నీ శ్రమల్లో నుండి ఇదిగో నీ విడుదల సమీపించి ఉన్నది. నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు. నీ శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా సహాయం దొరకట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, ఇదో చివరి స్టేజ్లో నువ్వు ఉన్నావేమో. ఒకవేళ నీకు క్యాన్సర్ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండి చివరి స్టేజ్లో నువ్వు ఉండొచ్చు, లేదంటే నీకు ఏదైనా రోగం ఉండొచ్చు, ఆ రోగాన్ని బట్టి నువ్వు కొన్ని దినాల్లో చనిపోతావని డాక్టర్లు నీతో చెప్పుండొచ్చు. వైద్యశాస్త్రం గ్రహించలేని గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, నేను ప్రకటిస్తున్నా మనం నమ్ముకుంటున్నటువంటి పునరుద్ధానుడైన యేసయ్య. పట్టు చప్పట్లకు సారే దేవుడు నీపై కృప, దేవుడు నీపై తన దీవెన ఉంచినట్లుగా స్తుతించు దేవుణ్ణి, ఆరాధించు దేవుణ్ణి. ఆయన ఎవరు? ఉన్నవాడు. ఆయన చనిపోయినట్లే మన తాతల్లాగా ముత్తాతల్లాగా ఆయన అలాగే మట్టి అవ్వలేదు. అయ్యాడా? అవ్వలా, తిరిగి పునరుద్ధానుడై లేచాడు. అలాగనే నిన్ను కూడా పడిపోయినటువంటి నీ శ్రమల్లో నుండి మరలా తిరిగి లేవనెత్తటానికి సమర్థుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన పేతురుని ఎలాగ రక్షించాడు అని అంటే మనం చూస్తాం 6-7 వచనాల్లో, అపొస్తల కార్యాలు 12:6-7 వచనాల్లో, తన దూతను పంపి. చూడండి ఎంత గొప్ప మాట అక్కడ. ప్రభు దూత వచ్చి పేతురును సంకెళ్లలో నుండి విముక్తుని చేసి, నడుము కట్టుకో, చెప్పులేసుకో. చూడండి ఎంత సహాయకరమైనటువంటి. సంఘం అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు, సంఘం అతని కొరకు ప్రార్థన, సాక్షాత్తు దైవజనుణ్ణి సంఘం ప్రార్థన విని, సంఘం ప్రార్థన విని దైవజనుణ్ణి రక్షించినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి ఓ విశ్వాసి, ఒకవేళ నీ సేవకుడు కొన్ని సమస్యల్లో ఉండుండొచ్చు, కొన్ని శ్రమల్లో ఉండుండొచ్చు, మరలా నేను మరి ముఖ్యంగా చెబుతాను, ఒకవేళ సంఘానికి పనికొచ్చే పనులు కాకుండా వేరే పనులను మీ సేవకుడు చేస్తూ ఉండొచ్చు, మీరు ఆసక్తితో ప్రార్థించండి. ఈసారి మహిమ కలుగును గాక. ఆసక్తితో ప్రార్థించండి, ప్రభు మీ సేవకుని ఆ దేవునికి ఇష్టం లేనటువంటి క్రియల నుండి, మరి ముఖ్యంగా అతని శ్రమల నుండి. అతను ప్రార్థన చేసేది మీకోసమే కదా, అతను సేవకు వచ్చింది మీ కొరకే కదా, వచ్చిన తర్వాత అతను సంపాదించింది మిమ్మనే కదా, అతని ప్రార్థనను బట్టి, అతని సాక్ష్యాన్ని బట్టి, అతని ఉద్దేశాలను బట్టే కదా మీరు మార్పు చెందండి. మరి అతని శ్రమల్లో ఉంటే అతని కొరకు మీరు ప్రార్థించారా? ఈ అక్కడ బ్రదర్ మా కొరకు ప్రార్థించుకోవడానికే మాకు సమయం లేకుండా పోయింది, మా పిల్లల కొరకు ప్రార్థించడానికే సమయం లేకుండా పోయిందని మీరు అంటున్నారా? అయితే ఇలాంటి భక్తి కనుక మీలో ఉంటే మిమ్మల్ని బట్టి ప్రభు సైతాన్ విషయంలో ఓడిపోతున్నాడు అనేది నా ఉద్దేశం. యోగు విషయంలో గెలిచిన దేవుడు మన విషయంలో కూడా గెలవాలి. శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే వాటిని ప్రభువుకు అప్పగించాలి. పేతురు జాగ నిద్రపోతున్నాడు సైనికుల మధ్యలో. అంటే ప్రార్థించలేదు అనేది నా ఉద్దేశం కాదు, ప్రార్థించాడు. తగిన సమయం వరకు ప్రార్థించి సమస్తాన్ని ప్రభువుకు అప్పగించి మనం సైలెంట్గా ఉన్నట్లుగా చూస్తాం. ప్రభువుతో వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థించట్లా నిద్రపోతున్నాడు. అలాగనే మనం చేయవలసిన ప్రార్థన మనం చేసి మన పనులు మనం చేసుకున్నట్లయితే తగిన సమయంలో ప్రభు మనల్ని రక్షించుటకు సమర్థుడు. ఆయన ఖచ్చితంగా మనం రక్షించడానికి సమర్థుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, ఆస్తి సమస్యలు ఉండొచ్చు, వ్యాపార సమస్యలు ఉండొచ్చు, లేదంటే పిల్లలతో సమస్యలు ఉండొచ్చు, భర్తతో సమస్యలు ఉండొచ్చు, భార్యతో సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో సమస్యలు ఉండొచ్చు, లేదంటే సంఘంతో సమస్యలు ఉండొచ్చు, పెద్దలతో సమస్యలు ఉండొచ్చు, గ్రామంలో సమస్యలు ఉండొచ్చు, నీ సమస్య ఏదైనా, నీ శ్రమ ఏదైనా, ఆ శ్రమను బట్టి నువ్వు చివరి స్టేజ్కి వెళ్ళావేమో, ఆయన నేను ఓడిపోతాను ఆ కేసు విషయంలో,
లేదంటే నేను ఓడిపోతాను. దేవుని యొక్క మాట విననటువంటి క్రియల విషయంలో నేను అనుకోవద్దు. ఇదిగో ఇప్పటి వరకు దేవుని మాట వినలేదు, ఇక మీదట వినడానికి ప్రయత్నించి నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే, లేదంటే ఒక సంఘంలోనికి వెళ్ళి ఆ సంఘం చేత నువ్వు ప్రార్థన చేయించుకోగలిగితే ప్రభు కృప నీపై ఉండి నిన్ను విశ్వాసములోనికి, రక్షణలోనికి, స్వస్థతలోనికి, మరి ముఖ్యంగా విడుదల తన రక్తము ద్వారా, తన కృప ద్వారా నీకు విడుదలను దయచేయునుగాక. కాబట్టి నువ్వు శ్రమలో కనుక ఉంటే వీలైనంతగా ఒక సంఘంలో చేర్చబడు, ఆ సంఘం ద్వారా, సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకో. ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.